ఈ రాజ్యాన్ని మేము పరిపాలిస్తామన్నాడు అంబేద్కర్. ఎంత పెద్ద మాట! రాజుల భాష ఏంటో తెలుసా? రాజుల భాష ఏంటో తెలుసా? నేను నా ప్రజలకి రాజుల భాష నేర్పడానికి వచ్చా. నా ప్రజలకి బిచ్చగాళ్ళ భాష నేర్పడానికి నేను రాలే. యాచకుల మాటలు నేర్పడానికి నేను రాలే. నా చుట్టాలకి నా బంధువులకి ప్రభుల భాష నేర్పడానికి వచ్చాను, రాజుల భాష నేర్పడానికి వచ్చాను, యుద్ధ కళ నేర్పడానికి వచ్చాను. ఏమిటి రాజుల భాష? అంబేద్కర్ వాడిన భాష ఏంటి? రాజ్యం కావాలి, దానికోసం యుద్ధం చేయాలి, యుద్ధానికి ఆయుధం కావాలి, సింహాసనం మీద ఉన్న వాడిని దింపి మనం దాని మీద కూర్చోవాలి. రాజ్యం, యుద్ధం, సింహాసనం, ఆయుధం, ఈ నాలుగు మాటలు మనం మాట్లాడుతున్నామా? లేదు. మనం మాట్లాడే మాటలు ఏంటి? రేషన్ కార్డులు, బర్లు, గొర్రెలు, ఇదా క్షత్రియులు మాట్లాడాల్సిన మాటలు? ఇయేనా రాజుల భాష? ఇదేనా అంబేద్కర్ ఆనాడు మాట్లాడిన రాజ్యము, యుద్ధము, సింహాసనము, ఆయుధము? ఆ నాలుగు పదాలని మళ్ళా నా ప్రజలకు నేర్పించడానికే ఈ 10,000 కిలోమీటర్ల కాలినడక.